గ్లాస్ వాటర్ తీసుకొని మనం నాలుగు శరీరాలని శుద్ధి చేస్తామనమాట ఒక మంత్రం చెప్తాను చెప్పి ఒక సిప్ తాగండి స్థూల దేహం పరిశోధయామి ఇప్పుడు ఒక సిప్ తాగండి సూక్ష్మ దేహం పరిశోధయామి మళ్ళీ ఒకటి కారణ దేహం పరిశోధయామి మళ్ళీ ఒకటి విశ్వదేహం పరిశోధయామి మనలో ఉన్నటువంటి నాలుగు శరీరాలని శుద్ధి చేసుకున్నాము ఇప్పుడు సో నెక్స్ట్ ప్రొసీజర్ వచ్చి ఎవరికైతే వీలవుతుందో మన ఎడంకాలి మడిమ ఉంటుంది కదా మడిమని మూలాధారం మీద ప్రెస్ చేయాలి అంటే మన ను జెనిటల్ ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి ప్రదేశాన్ని ఇలా టచ్ చేయాలి అలా కూర్చోలేని వాళ్ళు మామూలుగా కూర్చొని చేయండి లేదా మీరు పడుకొని కూడా వెళ్ళికిలా పడుకొని చేయొచ్చు మంచం మీద కానీ చేప మీద కానీ పడుకున్నప్పుడు మీకు దిండు ఉండకూడదు ఆడవాళ్ళేమో ఏమో ఆ పడుకున్నప్పుడు వంతు దాకా దుప్పటి కూడా కప్పుకోవచ్చు శవాసనం లాగా పడుకోవాలన్నమాట ఇంకా కొంచెం మీకు ఏమైనా సపోర్ట్ కావాలంటే ఒక టవల్ తీసుకొని మెడ కింద పెట్టుకోవచ్చు సో అలానా అలా పడుకొని కూడా చేసుకోవచ్చు లేదా సిద్ధాసనంలో కూర్చోవాలి సిద్ధాసనంలో కూర్చోలేని వాళ్ళు సుఖాసనంలో కూర్చోండి సో సుఖాసనంలో కూడా కూర్చోలేని వాళ్ళు కుర్చీలో కూర్చొని చేసుకోండి ఒకటి ఆచమనం చేశాము రెండోది సిద్ధాశ్రమంలో కూర్చోటం మూడోది స్పైన్ స్ట్రైట్గా ఉండాలి ఉండి ఈ నాలుక ఉంది కదా దీని కేచిరి ముద్ర అంటాం ఈ నాలుకని అంగిటికి తగిలించాలి అట్లా అంగిటికి తగిలించి ఉంచాలి దీని కేచిరి ముద్ర అంట కేచిరి ముద్ర అంటే ఇంకా అంగిటి లోపలికి తీసుకెళ్తాము ఈ జస్ట్ పై అంగిట ఇట్లా అప్పర్ ప్యాలెట్ అంటాం దాన్ని తగిలించి ఉంచండి నాలుగో ప్రక్రియ ఏంటంటే ఉంగరపు వేలు ఉంది కదా ఈ ఉంగరపు వేలిని ఇలా పట్టుకోవాలి కుడి చేతితో ఎడం చేతి ఉంగరపు వేలిని కుడి చేత్తో పట్టుకోవాలి బట్టని వేలిని ఇలా లోపలికి పెట్టేసేడు ఇది భూముద్ర అంటాం సో ఇది అయిన తర్వాత ఐదోది ఐదోది ఏం చేయాలంటే మీరు కళ్ళు మూసుకొని ఈ యొక్క నుదుటిని పైకి ఇట్లా అనండి అంతే ఐబ్రోస్ అప్ అంటాం కదా ఇట్లా అంటే బాబాజీ లాగా పైకి చూడాలి పైకి చూస్తే మీకు కళ్ళు నొప్పులు పుడతాయి కాబట్టి నుదుటిని జస్ట్ ఇట్లా పైకి అనండి కళ్ళు మూసుకొని ఇట్లా పైకి కొంచెం ముదుటిని పైకి అనండి మెల్లగా ఐదు ప్రక్రియలు ఇలా అయ్యాయి సంకల్పానికి వెళ్తున్నాము ఇప్పుడు సంకల్పం ఎలా ఉంటుందంటే మనం శ్వాసను పీల్చుకున్నప్పుడు హౌ అనాలి అంటే మెంటలీ అనాలి లేకపోతే మీరు సౌండ్ చేయాలనుకుంటే సౌండ్ కూడా చేసుకోవచ్చు లేకపోతే వాసన పీల్చుకుంటూ మనసులో అనుకోవాలి హోమని మీరు బయటికే అనాలనుకోండి సౌండ్ ద్వారా అలా కూడా అనుకోవచ్చు ఎలా అంటే హోమనే మెంటల్గా అనుకోవాలి ఒక సెకండ్ ఆపి అనంతో విజయతే అనుకోవాలి వదిలేటప్పుడు మటుకు ఇది ఇంపార్టెంట్ అనమాట వదిలేటప్పుడు హరి శ్వాసను ఎంతైతే పీల్చుకుంటామో దానికంటే రెండింతలు ఎక్కువ హరి మనాలి ఇప్పుడు చూడండి మళ్ళీ చెప్తున్నా హో అనంతో విజయతే హరి ఉన్న తర్వాత ఒక సెకండ్ ఆపి జై జై కామాక్షి జై జై సావిత్రి అనాలి ఇది నాలుగు స్టెప్స్ అనమాట ఇది చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ సంకల్పం చేసి ఇంకా మళ్ళీ మళ్ళీ అనుకోకర్లేదు అందుకనే సంకల్పం చేస్తాను ఫస్ట్ సంకల్పం ఏంటి నాలోని రుగ్మతలు నాలోని ఇంబ్యాలెన్సెస్ మానసికమైనటువంటివి కానీ శారీరకమైనటువంటివి కానీ ప్రాణ శరీరానికి సంబంధించినటువంటి కానీ రుగ్మతలు ఏవైతే ఉన్నాయో ప్రతి సెల్ లెవెల్లో ప్రతి సెల్ లెవెల్లో ఏ రుగ్మతలు అయితే ఉన్నాయో బాధలు అయితే ఉన్నాయో ఏ విధమైనటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయో అవన్నీ కూడా ఈ విశ్వంలో ఉన్నటువంటి వృక్షాలకి అందుగాక వాటిలో నుంచి వృక్షాల నుంచి పరిపూర్ణమైన ప్రాణశక్తి నాకు అందుగాక అని మనం అనుకోవాలి అప్పుడు ఇది మొదలు పెడతాం ो अन विजयते हरी जय जय कामाक्षी जय जय सावित्री हो अनों विजयते हरी జయ జయ కామాక్షి జయ జయ సావిత్రి అని ఇప్పుడు కళ్ళు మూసుకొని అట్లానే ఉండి నాలుకనేమో అంగిట్లో పెట్టి కళ్ళు మూసుకొని నుదుటిని కొంచెం పైకి పెట్టి మీరు శ్వాసని పీలుస్తూ ఉండండి ఒక సెకండ్ అనంత విజిత అయినప్పుడు ఒక సెకండ్ ఆపండి మరి హరి అన్నప్పుడు మొదలు వదిలేయండి జై జయ కామాక్షి జై జయ సావిత్రి అన్నప్పుడు మళ్ళీ ఒక సెకండ్ ఆపండి స్టార్ట్ చేస్తున్నాను हौ अन विजयते हरि जय जय कामाक्षी जय जय सावित्री हौ अनों विजयते

जय जय कामाक्षी जय जय सावित्री हा अनंतो विजयते हरि, जय जय कामाक्षी जय जय सावित्री, हा अनंतों विजयते हरि जय जय कामाक्षी जय जय सावित्री हनो विजयते हरि जय जय कामाक्षी జై జై సావిత్రి ఒక నిమిషం అలాగే కళ్ళు మూసుకొని ఉండండి మామూలు శ్వాసనే ఏమి పీల్చండి జస్ట్ నార్మల్ కూర్చోండి సైలెంట్గా ఒక రెండు నిమిషాలు ఇప్పుడు మెల్లగా కళ్ళు తెరుగు ఫస్ట్ ఇది స్టార్ట్ చేసే ముందే తల్లిదండ్రులకి ఫస్ట్ దండం పెట్టాలి మాత పితృ దేవతాభ్యో నమ అని అనుకోవాలి ఫస్ట్ రెండోది గురుభ్యో నమ మూడోసారి ఇష్ట దేవతాభ్యో నమ కుల దేవతాభ్యో నమ గ్రామ దేవతాభ్యో నమ నేను ఇంకొకటి యాడ్ చేసా గోత్ర ఋషిభ్యో నమ తర్వాత పంచభూతాభ్యో నమ తర్వాత విశ్వ స్వరూపాయ నమః ఆర్ విశ్వదేవాయ నమ ఈ ఐదు స్టెప్స్ కంపల్సరీగా చేసుకోవాలి ఫస్ట్ అంటే మీరు స్టార్ట్ చేసే ముందే మీకు ఎవరికి ఏ ప్రాబ్లం ఉందో ఆ సంకల్పం చేసుకోండి అలా కళ్ళు మూసుకొని ఉండండి మనం అపరాధ క్షమా స్తోత్రం చేద్దాం मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं महेश्वरी यत्साधनं मया देवी परिपूर्णं तदस्तु ते अपरादक्षमा नमस्कारान् समर्पयामि मङ्गलं महापुरुषाय मङ्गलम् मङ्गलं महनीयगुणात्मने मङ्गलम् मङ्गलं ललनारूपललितायै मङ्गलम् शान्तिपाठं सम्पूजकानां परिपालकानां यतीन्द्रियानां च तपोधनानाम्

शांति शांति ही